అధ్యక్ష గౌరవనీయమైనటువంటి గవర్నర్ గారు, మన రాష్ట్ర శాసన వ్యవస్థలోని ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని పురస్కరించుకొని గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద సభ చర్చ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇందులో గౌరవ సభ్యులు శ్రీ ఆరూరు రమేష్ గారు, కేపీ వివేకానంద్ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, శ్రీమతి అనసూయ గారు, శ్రీ టి రాజాసింగ్ గారు, శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. అధ్యక్ష, సభ్యులు కొందరు అభిప్రాయాలు చెప్పినారు, కొందరు తమ ఆక్రోశాన్ని వెలిబుచ్చినారు, కొందరేమో వినే ఓపిక కూడా లేకుంటే ఇప్పుడు బయట దారి పెట్టారు. అధ్యక్ష, ప్రజాస్వామ్య రాజకీయాలలో గెలుపు ఓటములు పార్టీలకు అత్యంత సహజంగా వస్తుంటాయి. అధ్యక్ష, ఇట్స్ ఎ కామన్ ఫీచర్ ఇన్ డెమోక్రసీ. అనేక సందర్భాల్లో అనేక పార్టీలు గెలవటం, అనేక పార్టీలు ఓడిపోవటం, ఇది చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అధ్యక్ష, ఎవరు కూడా ఇక్కడ కర్తలు ధర్తలు శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అట్లా ఉన్న మనుషులు అందరూ దెబ్బతిన్నారు తప్ప విజయం సాధించలేదు, అది వాస్తవం కూడా కాదు. అధ్యక్ష, ఈ దేశంలో మనమే చూసినాం, ఈ రాష్ట్రంలో కూడా చూసినాం, ఒకప్పుడు ఆకాశాన్ని అంటే ఎంత ఎత్తులో గొప్ప పేరు ప్రఖ్యాతి ప్రజాదరణ పొందినటువంటి ఇందిరాగాంధీ వంటి నాయకులు వాళ్ళు కూడా ఒక మామూలు రాజనారాయణ అనే వ్యక్తి చేతిలో ఓటమి చెందినారు. అధ్యక్ష, ఎన్టీ రామారావు గారు అధ్యక్ష, వారు చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని స్థాపించి అద్భుతమైన విజయాన్ని సాధించి చాలా సార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, వారు కూడా కల్పవృత్తిలో ఓటమి పాలైనారు. అధ్యక్ష, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, జరిగినప్పుడు దానికి సహనం అవసరం. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ పాపం వాళ్ళ నిరాశ నిస్పృహ కొద్దిగా అర్థం ఉంది, మేము కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళ పరిస్థితి నానాటికి జారిపోతూ ఉన్నది, ఏం చేయాలన్నా కూడా పాల్పోని పరిస్థితి, నిజంగా కూడా చాలా దుస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఉంటే ఉండవచ్చును, కానీ ఇది పద్ధతి కాదు. అధ్యక్ష, ఈ పద్ధతిలో బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ కాదు అధ్యక్ష, దేశవ్యాప్తం కూడా వాళ్ళ పరిస్థితిలో ఉంది. మన ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మరి దశాబ్దాల తరబడి ఢిల్లీలో పరిపాలించిన రాష్ట్రాన్ని, ఢిల్లీ రాష్ట్రాన్ని 4% ఓట్లకు దిగజారిపోయింది. అధ్యక్ష, సింగిల్ సీట్ రాలేదు, ఓన్లీ 4% ఓట్లు వచ్చినాయి. ఇప్పటికి కూడా వాళ్ళు పాపం రియలైజ్ అయితలేరు, అది బాధాకరం. రాజకీయ పార్టీగా ప్రజా జీవితంలో ఉండడం అనేది ఒక మంచి అవకాశం. అధ్యక్ష, సమయం కలిసి రానప్పుడు, ప్రజలకు విముఖత ఉన్నప్పుడు అధికారం రాకపోవచ్చు, అధికారమే పరమావధి కాకూడదు. రాజకీయాలు సంతోషం, అవకాశం వస్తే పనిచేస్తాం, అవకాశం రాకపోతే, ఎందుకంటే ఇది నియంతృత్వం పోకడ కాదు, ఇది ఒక రకమైన పద్ధతి కాదు. అధ్యక్ష, ప్రజల చేతిలో దయ, వాళ్ళు నియమించుకుంటారు, మాకు ఎవరు సేవకులు ఉండాలి. ఆ అవకాశం రానంత మాత్రాన ఇట్లా అనవసరమైన పద్ధతులలో మాట్లాడడం, బాధ్యతారహితంగా మాట్లాడడం, పూర్తి అసత్యమైన ఆరోపణలు చేయడం, మాకు గుంటుంది కదా అని చెప్పి ఇంతమంది సభ్యులు, గౌరవ సభ్యులు ఉండే సభలో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు మీ ఇష్టారాజ్యంగా చేయగలుగుతాం అనుకుంటే సాధ్యమే పని కాదు. అధ్యక్ష, దాన్ని నియంత్రించాల్సి వస్తుంది. ఆ స్టెప్ ఇప్పుడు సభ తీసుకునేది తమరు అనుమతితోని. ఈ పద్ధతి ఇట్లా కొనసాగాలని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, అధ్యక్ష, ఉద్యమం ఎక్కడ ఎవరు దిక్కులేని సమయం. ఇప్పుడు వీరంగం దించుకున్న వాళ్ళు, చొక్కాలు దించుకున్న వాళ్ళు ఆనాటి సమైక్య పాలకుల సంఖలో చేరి పూర్తిగా తెలంగాణ సమాజం దిక్కు దిశ లేనటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఒక చాలా దుఃఖభాజనమైనటువంటి పరిస్థితి. ఇంకెక్కడ తెలంగాణ అయిపోయింది, ఎక్కడ వస్తుంది, ఎవరు తెస్తారు, అసలు అయ్యే పని. నేనుగా ఉద్యమం ప్రారంభానికి ముందు అధ్యక్ష, దాదాపు ఒక 20-30-40 సార్లు వివిధ స్థాయిలలో వివిధ వ్యక్తులతో మాట్లాడితే ఇంకెక్కడ వస్తుందన్నా, తెలంగాణ అయ్యే పని పోయే పని, నా సహచర శాసనసభ్యులతో మాట్లాడితే కూడా ఒక నిర్వేదంతో, బాధతో, ఎక్కడ కానిస్తారన్నా, అవుతుందా పోతుందా,
అని మాట అనే సందర్భాలు. ప్రజల్లో కూడా అదే భావన, ఇంకెక్కడిది రాదు మన కథ గింతే మన కర్మ గింతే అనేటువంటి సందర్భం. వర్షకాలం వస్తే ఎరువులు కావాలంటే కూడా డెల్టా ప్రాంతానికి ముందిస్తారని మీకు ఇవ్వరు అని చెప్పినటువంటి సందర్భాలు విన్నాం అధ్యక్ష. తమరు కూర్చున్న స్థానంలో ఒక స్పీకర్ గారు ఇక్కడ ఈ సభలో తెలంగాణ అని ఉచ్చరించకూడదు, మాట్లాడకూడదు అని ఆ స్థానం నుంచి జారీ చేసినటువంటి దుర్మార్గమైన విధానాలు కూడా ఇదే సభలో కన్నార చూసాం అధ్యక్ష. అంటే తెలంగాణ అనే పదం అనద్దు అంటే కూడా ఏం చెయ్యలేరు తెలంగాణ వాళ్ళు, లేకపోతే ఏం కాదు, వీ కెన్ రైడ్ తెలంగాణ అనే పరిస్థితి. అటువంటి స్థితిలో చాలా చాలా మేధోమదనం చేసి ఈ తెలంగాణ సమాజానికి సంభవించినటువంటి ఘోర విపత్తు, భయంకరమైన విద్యుత్ ఛార్జీల పెంపు, ఆ సందర్భంలో నేను స్పందించి ఆనాటి ముఖ్యమంత్రికి లేఖ రాయటం, తదనంతర పరిణామ క్రమంలో నేనే ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. చాలా కష్టపడ్డాం, ముందు తెలంగాణ సమాజాన్ని లేపడానికి కావచ్చు, అంశాన్ని ఢిల్లీకి చేర్చడానికి కావచ్చు, అక్కడ 38 పార్టీల లేఖలు వాళ్ళ సమాధిని సంపాదించడం కావచ్చు. ఆ ప్రాసెస్ అంతా ఒకసారి తలుచుకుంటే సినిమా రీల్లాగా తిరుగుతుంది అధ్యక్షకి. ఇక్కడ మంత్రిలో ఉన్న వాళ్ళు చాలామంది జైళ్ళలో ఉన్నారు, కొప్పుల ఈశ్వర్ గారు, చాలా చాలామంది మిత్రులు, నిరంజన్ రెడ్డి గారు సగం సగానికి పైచి మిత్రులు, శ్రీనివాస్ గౌడ్ గారు, వారికి ఎక్కడైతే ఎమ్మెల్యే ఉన్నారో అదే జిల్లాలో ఉన్నారు, మహబూబ్నగర్ అనేక మంది. అటు అనేకమైనటువంటి పోరాటాలు, జైళ్ళు, లాఠీలు, లూటాలన్నీ చూసి మోసాలు, ద్వేషాలు, అవమానాలు, అవహేళనలు తమకు తెలుసు అధ్యక్ష, పరాభవాలు, కక్షగట్టి మా పార్టీని చీల్చే ప్రయత్నాలు, అనేకమైనటువంటి ప్రతికూలతల మధ్య సరే చచ్చో చెడో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఏమాత్రం మేము కొద్ది ధైర్యం చెడ్డా అధ్యక్ష, ఏ కొద్దిపాటి వెనుకంజ వేసిన ఇలా ఈ రాష్ట్రం లేదు, ఈ శాసనసభ లేదు, ఈ చర్చ లేదు, అదందరికి తెలుసు, యావత్ భారతదేశానికి తెలుసు. గౌరవం కలిగిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు వారి మాటల్లో చెప్పినారు, వారి పుస్తకంలో కూడా రాశారు అధ్యక్ష, కోలిషన్ టైమ్స్ అని చెప్పి ఒక పుస్తకం వెలువరించినారు, అందులో స్పష్టంగా రాశారు. నేను వ్యక్తిగతంగా నేను ఫైనల్గా తెలంగాణ బిల్లు మీద వారు సంతకం పెట్టడానికి వెళ్ళినప్పుడు, వారు పెట్టే సమయంలో వారిని కలవడానికి వెళ్ళినప్పుడు వారు ఒకటే మాట చెప్పినారు. ఎందుకంటే ఇజ్రాయెల్లో ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన ఎప్పుడు బ్రిటిష్ పాలకులు అడిగినా కూడా నాకు ఏం వద్దు, నా ఇజ్రాయెల్ నాకు కావాలని అడిగేవాడు, ఇంకేం వద్దని. చంద్రశేఖరరావు, నువ్వు కూడా అదే పద్ధతిలో 14 సంవత్సరాలు ఢిల్లీలో అదే పనిలో ఉన్నావు, నువ్వు బతికున్నంత కాలంలో సాధారణంగా ఇటువంటి ఉద్యమాలు, ప్రతికూలత లేకుండా ఉద్యమాలు ఏ వ్యక్తులు ప్రారంభిస్తారో వాళ్ళ జీవితకాలంలో రావు, కానీ నువ్వు అదృష్టవంతుడు, నువ్వు బతికుండగానే తెలంగాణ వచ్చింది, ఎవరు లక్కీ మ్యాన్ అని చెప్పి ఆశీర్వాదం చేశారు. సరే నేను పాదాబంధనం చేసి వచ్చినా అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడ్డది, ఏర్పడిన తర్వాత ప్రయాణం ప్రారంభమైంది, అది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. ఆనాడు చెప్పినాం, ఆనాడు ఢిల్లీలో పాలనలో కాంగ్రెస్ పార్టీ ఉంది, యూపీఏ రూపంలో ఉంది, కానీ కాంగ్రెస్ ప్రధాన పాత్ర వాళ్ళదే పాలన. మేము చిలకలు చెప్పినట్టు చెప్పినాం, రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఉమ్మడి రాష్ట్రానికి ఎన్నికలు ఎందుకు, పనికిరాదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎన్నికలు పెట్టండి, ఎవరు పరిపాలన వాళ్ళకు వస్తుందని చెప్తే వినలేదు అధ్యక్ష. అనుకోకుండా విచిత్రమైన ఆలోచన చేసి రాష్ట్రపతి పరిపాలన తీసినారు, విచిత్రం కదా అధ్యక్ష. తెలంగాణ మొదలయ్యేటప్పటికల్లా ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కథలు తెచ్చినది, అది ఇంప్లిమెంట్ కాలేదు బిల్లు పూర్తిగా. పాస్ అయింది, అంత అయిపోయింది, వచ్చింది నోటిఫికేషన్ కూడా వచ్చింది, కానీ అపాయింటెడ్ డే అనే ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ను 2 జూన్ వరకు పెట్టినారు. పెట్టేటప్పటికి ఎన్నికలు అయిపోయినాయి, ఆ పార్టీ గల్లంత అయిపోయింది, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది, అమలు కాలేదు అనే సాగు తీసుకొని ఇప్పుడు అధికారంలో ఉన్న 6 అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మన నుంచి ఒక 7 మండలాలు లాగి పరిస్థితి అధ్యక్ష. చివరికి ఆదిబోడు తగిలింది, సీలేరు పవర్ ప్లాంట్ లాగేసినారు, 7 మండలాలు లాగేసినారు,
ఆ దెబ్బలు కూడా పడ్డది తెలంగాణ. ఇవన్నీ ఒకటొకటి తలుచుకుంటే చాలా దుఃఖబాధనమైనటువంటి. అప్పుడు నేను గెలిచి ఉన్నాం అధ్యక్ష, మా పార్టీ గెలిచింది ఇక్కడ, ప్రజలు గెలిపిస్తే గెలిచినాం. మా పార్టీ వాళ్ళు లెజిస్లేచర్ పార్టీ నాయకులు నన్ను ఎన్నుకున్నారు, నేను సీఎం డెసిగ్నేట్గా ఉన్నాను. దాని నిరసన తెలిసి నేను తెలంగాణ బంద్ కాల్చిన అధ్యక్ష, అది కూడా ఒక నువ్వు సీఎం డెసిగ్నేట్ ఉండి నువ్వు బంద్ కాలుస్తావా అనే ఇవన్నీ ఎన్నో చూసినాం అధ్యక్ష. ఇట్లా అనేక ఒడిదుడుకుల మధ్య, అనేక ప్రతికూలతల మధ్య, అనేక వ్యతిరేకతల మధ్య చాలా క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ అధిగమించి సరే 14 జూన్ నాడు నేను ఓటు తీసుకొని తర్వాత మంత్రివర్గం కూడా తీసుకొని ప్రయాణం మొదలయ్యి. ఆ తర్వాత కూడా ఆంధ్రాలో ఆ రోజున ముఖ్యమంత్రి ఎన్ని ప్రతిబంధకాలు, ఎన్ని కేసులు మీకు తెలుసు అధ్యక్ష, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో తమకు తెలుసు. ఊ అంటే కేసు, ఆ అంటే కేసు, వాడు మాట్లాడితే కేసు, ఎన్నో ప్రతిబంధకాలు. మనకు రావాల్సిన విద్యుత్ శక్తి చెప్పుకోవడం, కరెంటు చెప్పుకోవడం, చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసినారు. ఎందుకంటే వాళ్ళందరి కుట్ర కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక విఫల ప్రయోగం అనేది దేశం ముందు చూపెట్టాలి అనే ఒక దుష్టచర్యలో భాగంగా ఆ ప్రయత్నాలు కూడా చేసినారు. సరే, రాష్ట్ర ప్రజల సహకారం, భగవంతుని దయ, మా పార్టీ నాయకులందరూ చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి, అవన్నీ అవరోధాలు వ్యతిరేకతలు తట్టుకుంటూ అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అన్నీ కూర్చుకొని ఒక పద్ధతిలో ప్రారంభమైతే ఇంతవరకు వచ్చినాం అధ్యక్ష. ఈ వచ్చిన దాంట్లో మేము చెప్పేదానికంటే ఒక ప్రభుత్వం యొక్క పనితీరు, డెమోక్రసీలో గీటరాలు రెండు ఉంటాయి అధ్యక్ష. ఒకటి థర్డ్ పార్టీ సర్వే అంటే అదర్ అబ్జర్వేషన్, రెండవది ప్రజాసమయంలో అన్నిటికీ మించిన గీటరాయి ప్రజల యొక్క పరీక్ష ఎన్నిక. అధ్యక్ష తమరు తెలుసు, తమరు కూడా పాత్రదారులే. 2014లో 63 మంత్రులు మేము గెలిచినాం. సరే, తదనంతరం 1.5 లక్షల ఓటు కూడా గెలిచినాం. నారాయణకేళ్ళు, పాలేరులో అక్కడక్కడ గెలిచినాం, కానీ ప్రధానంగా స్టార్టింగ్ మాత్రం 63 గెలిచినాం. డిసెంబర్లో దాన్ని ఎన్నిక వచ్చేటప్పటికి మేము 63తో గెలిచిన వాళ్ళం, 88తో గెలిచినాం అధ్యక్ష. తమకు తెలుసా విషయం, అంటే ఇంకో 25 సీట్లు ఎక్కువ ఇచ్చి జనం మమ్మల్ని గెలిపించి మళ్ళా మీరు ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని అవకాశం ఇచ్చినారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, మేము తప్పు చేసి ఉంటే, ప్రజలను ఎదుర్కొనే ధైర్యం మాగలేకపోతే, మళ్ళీ గెలుస్తామనేటువంటి ధైర్యం మాగలేకపోతే అసెంబ్లీని మేము ఎందుకు రద్దు చేస్తాం అధ్యక్ష? మేము తప్పకుండా మంచి చేసినాం కాబట్టి తప్పకుండా మాకే అవకాశం వస్తుంది, ఇంకా బాగా చేయాలా? ఆ రోజు కూడా ఈ పార్టీ వాళ్ళే అధ్యక్ష, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వీళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు అధ్యక్ష. ఇప్పుడు ఇందాక వాళ్ళు అరుస్తుంది కిడ్నాప్, మేమెందుకు కిడ్నాప్ చేస్తాం అధ్యక్ష? వాళ్ళు కాలుముక్కిన చేయము, వాళ్ళు దండం పెట్టిన చేయము. తమరు తెలుసు అధ్యక్ష, తమరు కూడా సహకార సంఘంలో పనిచేసినారు. 94% సింగిల్ విండో చైర్మన్ రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచింది. ఇక మాకు కిడ్నాప్ చేసే అవసరం ఏమి ఉంటుంది అధ్యక్ష? వాళ్ళు హరిసే అర్పలకు ఏమైనా అర్థం, తాత్పర్యం ఏమైనా ఉంటుందా? నిజంగా కూడా అధ్యక్ష, నేను కూడా కొన్నిసార్లు ఆశ్చర్యశక్తిని అయితే ఉన్నాను. పార్టీలో మాట్లాడితే మనకు దిష్టి తగ్గుతుంది, ఏం గెలిపాయి బాబు అని. ఎందుకంటే అధ్యక్ష, విచిత్రమైన పరిస్థితి, మేము 88 సీట్లతో గెలిస్తే వీళ్ళకి అర్థం కాక మతులు పోయి వాళ్ళ అంచనాలను, వాళ్ళకి అసలు అంచనాలే తప్పు, వాళ్ళది ఆలోచన సరళే తప్పు. వాళ్ళ కర్మ ఏంటంటే అధ్యక్ష, ఈరోజు కూడా వాళ్ళకి ప్రజలు ఎందుకు ఓట్లేస్తారో వాళ్ళకి అర్థమైతే లేదు. ఆ ఆత్మ పరిశీలన చేసుకోవడం లేరు వాళ్ళు. వేర్ ఈస్ ద మిస్టేక్? దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఐఎమ్ సారీ, ఇట్స్ ఎ సార్టెడ్ సిచ్యువేషన్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. గెలిచిన తర్వాత 2 నెలలు 3 నెలలు మీరు విన్నారు అధ్యక్ష. 14లో వీళ్ళు బాడిన పాట, ఇప్పుడు సిఎల్పి లీడర్ ఉన్న బట్టి విక్రమార్కర్ 3 రోజులకు స్టేట్మెంట్ ఇస్తాడు, ఏమని, ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది. 2014లో
ప్రతి వారానికి నాలుగు స్టేట్మెంట్ ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతుంది అండ్ అది గొప్పలు వీళ్ళు. తెలంగాణకు ప్రభుత్వం ఏర్పడది కొత్త రాష్ట్రం, ఇది ముందర పడాలి, కొద్ది దారి పట్టాలి, అది లేదు కథ. ఏమన్నా కానీ మాకు రాజకీయ అధికారం కావాలి, ఇది వీళ్ళ కథ. సరే జరగలేదు, జరగకపోగా జరిగింది, జరగాల్సింది జరిగింది. మొన్న మేము గెలిచిన తర్వాత వీళ్ళు ఒక రెండు నెలల పాటు తమ చదివిన రోజు పేపర్లలో వీళ్ళు అవేంటి ఈవీఎంలు కింది చేశారు. మేము కేంద్ర ప్రభుత్వం కాదు, ఆ ఎన్నికల సంఘం మా చేతులు ఉండదు, ఆ ఈవీఎం మిషన్ ఎక్కలెత్తో మాకు తెలియదు, మాకు ఏ పాత్ర లేదు. మొత్తం ఈవీఎంలు గోల్మాలు చేసిన రెండు నెలలు పాటవాడు. దాని తర్వాత బ్యాలెట్ పద్ధతిలో జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగింది. 32 జిల్లా పరిషత్లు టీఆర్ఎస్ గెలిచింది అధ్యక్ష. ఇదే శాసనసభలో తమరి సాక్ష్యం నేను అడిగిన వీళ్ళని, మరి ఏమైనా ఏమన్నా ఈవీఎంలు అంటే అనన్నా మేము కొన్ని కమ్యూనికేషన్, మరి ఇప్పుడు 32 గెలిచాం కదా మేము, దీనికి ఏం సమాధానం చెప్తారంటే దాటిస్తారు అధ్యక్ష మాట్లాడరు. ఆ పరంపరలో ఏ ఎన్నిక వచ్చినా సింగిల్ విండో ఎన్నికలు అధ్యక్ష, నేను కూడా ఆశ్చర్యపడ్డాను. కొన్ని చోట్ల యునానిమస్ అయింది, తమరి నియోజకవర్గంలో కూడా అయింది, చాలా నియోజకవర్గాల్లో అయింది. మిగతా గెలిచే ఎట్ట గెలిచిందని చూస్తే ఇతర పార్టీస్ అఫిలియేషన్ ఉన్న వ్యక్తికి 100 వస్తే టీఆర్ఎస్ పార్టీ 400 వస్తాయి అధ్యక్ష, 2/3 మేడ్తాయి. టీఆర్ఎస్ సానుభూతి పడ్డమని దమని ఓడిపోగలన్నంత ఫికర్తో వేసిన ప్రజల ఓట్లు. ఇది అన్ని జిల్లాలు అందరి శాసనసభల గమనంలో ఉంది. అంత వన్ సైడ్గా గెలిచినారు. దాంట్లో మేమేమని కిడ్నాప్ చేస్తాం, మాకేం అక్కర్లేదు, నాకు అర్థం కాదు. అన్ని పేపర్లు కూడా రాసాం కదా అధ్యక్ష, లోకమంతా చూసింది కదా. డిసిసిబి కానీ, మన డిసిసిబిలు కానీ, టెస్కో కానీ, ఈ డిసిఎం మన మార్క్ఫెడ్ కానీ, టీఆర్ఎస్ వాళ్ళు గెలవడం లాంఛనమే అని పేపర్లన్నీ రాసినాయి, లోకమంతా కూడా కూసింది. ఆ ప్రాసెస్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది, వాళ్ళు నిరంతర ఓటమి పలాయితారు కాబట్టి మేము కిడ్నాప్ అయిపోయి ఎందుకు కిడ్నాప్ చేసాం నాకు అర్థం కాదు. బయట వింటున్నారు, మేము మాట్లాడేటప్పుడు ప్రజలు వింటున్నారు, ఏం అవసరం ఉంటుంది అసలు నాకు అర్థం కాదు. మాకు అటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుంది మాకు అసలు అధ్యక్ష? ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా మంచి జరిగినా చెడ్డ జరిగినా ప్రజలు ఈరోజు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అధ్యక్ష, గమనిస్తున్నారు. మునుపటి ఎడికాలం కాదు, దానికి తగిన జవాబు కూడా వెంటనే చెప్తున్నారు, గుణపాఠం కూడా చెప్తున్నారు, ప్రజలు శిక్షిస్తున్నారు. అటువంటి తప్పులు కనుక మేము చేసుకుంటే మాకు ఈ స్థితే రాదు అసలు, మేము ఈ స్థాయికి రాము. ఎస్, ఇలా టీఆర్ఎస్ అద్భుతమైనటువంటి తిరుగులేని రాజకీయ శక్తి, వాళ్ళు కుమ్మక్కైన అధ్యక్ష, వాళ్ళు భారతీయ జనతా పార్టీ కుమ్మక్కైన లోపాయి దారి ఒప్పందాలు పెట్టుకున్నారు. లోకమంతా చూసింది, మన మున్సిపాలిటీ ఎలక్షన్లో చూసింది. కాంగ్రెస్ బీజేపీ కలిసి గెలిచినాయి అధ్యక్ష, ఇక్కడనే గెలిచినాయి, మణికొండనా తెలుగు మణికొండల మక్తల లోకమంతా చూసిన అధ్యక్ష, అందరు తెలుసు. ఈ దందాలు వాళ్ళు చేసిన, మేము చేయలే. మున్సిపాలిటీలు వన్ సైడ్ గెలిచినాం, సింగిల్ విండోలు గెలిచినాం. మేము ఎందుకు ఎలక్షన్ కూడా కోట్లలో కొట్లాడి మరి తెచ్చాం అధ్యక్ష? ఆడ ఎలక్షన్లు కాకుండా వీళ్ళే ఎలక్షన్లు కావద్దు, అట్లే ఉండాలి. ఇంతకుముందు ఇన్నాం కదా అధ్యక్ష, పార్టీ వాళ్ళు మాట్లాడింది జిల్లాలు 33 వద్దు, ఎందుకంటే గట్టినే ఉండాలి. ఏమక్కర్ని వాళ్ళది కాంట్రడిక్షన్ ఉంటుంది అధ్యక్ష. ఆయన పక్కకున్న సభ్యురాలే, అంతకుముందు ఆమె కూడా మాట్లాడింది, ఆమెనే అడిగింది మరి ములుగు జిల్లా కావాలని. ఆయన నన్ననే ఉల్టా పంట గద్వాల కావాలని బాలపాటిలో దీక్ష అది ఏదో చేసి నిరాహార దీక్ష మన దీక్ష చేసి అది వాళ్ళే వనపర్తి జిల్లా చేసుకుందామా సరిపోతుంది ఆవాలకి ఇవ్వాలి అని చెప్పి ప్రతిపాదన పెడితే లేదు మా గద్వాల కానీ కావాలి లేకపోతే దూరాల ప్రాజెక్టు దుంకుతామని ఎవరు దుంకులేదు కానీ చెప్పి ఏమైంది అది సరేలే. అవి అంత లుల్లి డిమాండ్ చేసిన వాళ్ళే, చేయమంటోళ్ళు వాళ్ళే. అయినా ములుగు లాంటివి, భూపాలపల్లి లాంటివి, మంతేని ప్రాంతం లాంటివి, వాటిని చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. మేము అట్లా పాల్ చెయ్యం. మేము వాస్తవాన్ని నాకు బాగా జ్ఞాపకం ఉంది, ములుగు జిల్లా నేను ప్రకటించేట నాడు ఛత్తీస్గఢ్ చీఫ్ సెక్రటరీ గారికి మాట్లాడింది. ఇట్లా ఉంది మరి ఒకటే నియోజకవర్గం అవుతుంది, ఏం చేయమంటారండి అంటే చెయ్యండి సార్ దయచేసి, మీరు డోంట్ గో బ్యాక్.
కారణం ఏంది అంటే అది ఖచ్చితంగా గిరిజన ఏరియా చాలా విస్తృతంగా ఉంటుంది, బాగా జంగారు ఉంటుంది. మేము కూడా చేసినాం అట్లా మహారాష్ట్రం కూడా. ప్లీజ్ గో హెడ్, అక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కొంత వెలుతురు రావాలంటే చేయాల్సిందే అని చెప్పినారు. దాన్ని బట్టి చేసినాం. ప్రజలు అప్పించుకున్నప్పుడు ఏం నష్టం వచ్చింది ఏం లేదు. జిల్లా చేస్తే మునిగే కూడా ఏమి లేదు, వీళ్ళకి ఆ తెలివితేటలు లేవు. ఎందుకంటే నేను కూడా వేరే ముఖ్యమంత్రితో మాట్లాడితే అబ్బాయి వద్దండి జిల్లా అసలే వద్దని చెప్పారు అధ్యక్ష. చాలా నష్టపోయింది. నవోదయ పాఠశాల రాలే, కేంద్ర పాఠశాలలు రాలే, అనేక సంస్థలు రాలే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది, వేరే రాష్ట్రాలకు వచ్చినాయి. మొత్తం భారతదేశ చరిత్రలో అధ్యక్ష స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు తీసుకుని జిల్లాలు చెయ్యని రాష్ట్రాలు రెండే రెండు, ఒకటి వెస్ట్ బెంగాల్, ఇంకోటి పాత ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడిన తర్వాత మనం చేసుకున్నాం. నాకున్న సమాచారం మేరకు ఆ ముఖ్యమంత్రి గారు నాతో కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా నేడు రూపు 25 జిల్లాలు చేసుకోబోతా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ చూసిన తర్వాత మంచిగానే అవుతుంది, మా లాభం ఉందని చెప్పి చేసుకోబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రపంచమంతా చేసుకున్నా కానీ మాకు వద్ద అవసరం లేదంట. అదేవిధంగా మీరు ఏం చేయొద్దు, ఏం చేసినా మేము కేసేస్తాం ప్రతి విషయంలో అధ్యక్ష. చాలా బాధ కలిగేటువంటి అంశం. మాట్లాడిన వ్యక్తి యొక్క అన్ననే రాసిండు అధ్యక్ష, ఇదే రాజగోపాల్ రెడ్డి అన్న. తెలంగాణ ప్రాజెక్టులో మీరు నిధులు ఇవ్వద్దని చెప్పి ఏ సంస్థ అయితే మనం నిధులు ఇస్తుందో ఆ సంస్థకు లెటర్ రాసిండు అఫీషియల్గా. మా దగ్గర లెటర్ ఉంది, అంత ఉంది. పార్లమెంట్లో క్వశ్చన్ లేచిండు వీళ్ళ అన్ననే, ఇంకా వేరే వాళ్ళు కాదు, వేసింది క్వశ్చన్ వేసింది. ఇట్లా అనేకమైనటువంటి అడ్డంకులు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తి అధ్యక్ష ఇక్కడ హైకోర్టు చివాట్లు పెట్టింది. ఈ తప్పు రాజకీయ దురుద్దేశంతో కేసేస్తాను, ఏ పాలమూరు అతను మాట్లాడిండో ఆ పాలమూరు మీద రెండుసార్లు, ఒకసారి కాదు సింగిల్ బెంచ్లో డివిజన్ బెంచ్లో చివాట్లు పడ్డాడు ఆ వ్యక్తి. మళ్ళీ పోయి సుప్రీంకోర్టు వేసిన అధ్యక్ష, ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది కేసు. మరి ఎవరికి లేనట్టు శ్రద్ధ? డిండి గిండి అని మాట్లాడే వ్యక్తులు ఆ డిండికి నీళ్ళు తెచ్చే పాలమూరు ఎత్తిపోతల పథకం మీద నిరంతరంగా కేసులు వేస్తుంటే అదే పాలమూరు జిల్లా వాళ్ళు ఆ నాగరకర్ణులు మరిజనార్దన్ రెడ్డి గారు కావచ్చు, నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, అనేక మంది మన శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, వాళ్ళంతా ఆ భూములు ఇప్పించి రైతులను కన్విన్స్ చేసి మా ప్రాజెక్టు కావాలి, మా కాలువలు రావాలని తన్నలాడుతుంటే ఒక పక్కన వీళ్ళు తన్నలాడుతున్నా అవతల పక్కనే వాళ్ళు కేసులు వేయటం అధ్యక్ష. కేసులు వేసేది వాళ్ళే, మళ్ళీ మీకు కార్యక్రమం అంతా స్పీడ్ అయితే లేదని చెప్పేటోళ్ళు వీళ్ళే. అంటే ఏమనుకోవాలని అధ్యక్ష, సినిమాలు చూపించారు అధ్యక్ష. ఇది ఇట్లయితే ఈ స్టేట్మెంట్, అట్లయితే ఆ స్టేట్మెంట్, డబల్ స్టేట్మెంట్ తయారు కావట్లేదు. ఏదో వరద ప్రమాదం వస్తే, వరద వస్తే ముఖ్యమంత్రి హెలికాప్టర్లు పోతారు. మా ప్రజలు ఇంత ఇబ్బందులు ఉంటే హెలికాప్టర్లు వచ్చినామే, గణిక పైసలు ఖర్చు పెట్టిన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్ కారు వచ్చేదే కాదు, కార్లో పోతే ఇంకో స్టేట్మెంట్, హెలికాప్టర్లు వచ్చేవాడు కదా ఏం బాగాపోతే 4 లక్షలు. ప్రజల బాధ నీకు కనబడలేదా? ఎమ్మెల్యే ఏడుకోండదా? ఈ 7 కొండలు 3 కొండలు మొత్తానికి ఒకట్ల ఇది పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ ఇక్కడ లోపం ఏం జరుగుతూ ఉందంటే భారతదేశ రాజకీయాలు కూడా జరుగుతూ ఉంది, కొంచెం దురదృష్టం, మంచిది కాదు, ఎవరు కూడా మంచిది కాదు. రాజకీయాలలో పర్టికులర్లీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో కొంచెం సహనం అవసరం ఉంటుంది అధ్యక్ష, సహనశీలత అవసరం 100%. 100% అధ్యక్ష ప్రజలు ఓడిపోరు అధ్యక్ష ఎలక్షన్లలో. మరి నేనైతే ఇప్పుడు దాదాపు 10, 15, 20 ఎలక్షన్లు కొట్టలేదు. నేను సంతా నిలబడే చెప్తాను, 14 సార్లు నిలబడేది ఇప్పటికీ. ఎప్పుడు కూడా ప్రజలు ఓడిపోరు అధ్యక్ష, పార్టీలు ఓడిపోతే నాయకులు ఓడిపోతారు కానీ ప్రజలు ఓడిపోరు. ప్రజలు ఎవరిని గెలిపేయాలనుకుంటారో 100% గెలిపిస్తారు. మేము గెలిస్తేనేమో మంచి గెలిచినట్టు, ఇతరులు గెలిస్తే డబ్బులు పెట్టి గెలిచినట్టు. ఇంతకుముందు ఆ వ్యక్తి అరుస్తా ఉన్నాను నేను బయట లోపల వింటా ఉంటే, మేము అన్ని గెలిచినామని లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని అపాసన చేస్తున్నట్టే, మీరు డబ్బులు పెట్టి గెలిచినట్టు అంటే మీరు గెలిచిన చక్క గెలిచినట్టు, ఇతరులు వెళ్తే డబ్ల్యూ గెలిచినట్ట, దాని అర్థమైంది అధ్యక్ష. ఇలా నల్లగొండ జిల్లా రాజకీయ చరిత్రలో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన నాయకులు మొత్తం నల్లగొండ జిల్లా గెలుసు. డబ్బుల రాజకీయాలు చేసి, డబ్బులు హేరాఫేరి చేసే కుటుంబం ఏందో, డబ్బుల మీదనే రాజకీయ అహంకారం చెలాయించే వ్యక్తులు ఎవరో, నాయకులు ఎవరో నల్లగొండ జిల్లా మొత్తానికి తెలుసు. ఎవరో తెలుసు, నల్లగొండ జిల్లా ప్రజలు వింటున్నారు కదా అధ్యక్ష, నేను మాట్లాడి మా తప్పది మాకు శిక్ష చేస్తారు వాళ్ళు గ్యారంటీ, 100% వేయాలి కూడా మేము తప్పు మాట్లాడతాం. లేదు ఎవరు తప్పు మాట్లాడారు వాళ్ళకి శిక్ష చేయాలి. తర్వాత బ్లాట్ అండ్ లైస్ అధ్యక్ష,
ఇంగ్లీష్ అంటే బాగా బాధనేమో 20 సార్లు అన్నాడు గవర్నర్ స్పీచ్ మొత్తం అబద్ధాలు. తమరు కూడా రికార్డును తొలగించాలి. తమ నేను ప్రార్థిస్తాను దయచేసి తొలగించాలి. అది అన్పార్లమెంటరీ అబద్ధం అని ఒక 10-15 సార్లు అన్నాడు అధ్యక్ష. నేనే విన్నా ఆయన పూర్తి అసత్యాలు సత్యదూరమైన మాటలు చెప్పిన అధ్యక్ష. ఒక్క దాంతో తెలిసి అన్నం మొత్తం ఉడికిందా లేదంటే మొత్తం అన్నం పిసుకం అధ్యక్ష. మిషన్ భగీరథ ఒక అద్భుతమైన స్కీమ్ అధ్యక్ష. ఇలా యావత్తు భారతదేశం అంతా ఆశ్చర్యపోయి ఒక 11 రాష్ట్రాల ప్రభుత్వాలు నన్ను అడిగినాయి అధ్యక్ష, మీరు ఇంత గొప్పగా చేశారు, మాకు మీరు ఇంజనీర్లను పంపిస్తారా, మీ ఇంజనీర్లు చాలా గొప్పవాళ్ళు అని వాళ్ళని పొగిడి వాళ్ళ సహకారం కావాలంటే మాకు పంపిస్తారంటే తప్పకుండా పంపిస్తామని కొంతమంది నేను చెప్పాను. మీకు అసిస్టెన్స్ కావాలంటే ఇస్తాం తప్పకుండా అని చెప్పాను. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా మన స్కీమ్ తీసుకొని పూర్తిగా తీసుకొని 24 కల్లా మొత్తం భారతదేశంలో నీళ్ళిస్తామని చెప్పి వాళ్ళు కూడా మరి ఇస్తారా సత్తారా అది వేరే సంగతి చెప్పనే చెప్పారు. ఇంత మంచి స్కీమ్ పట్టుకొని విమర్శ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు వినే దమ్ము లేదు అధ్యక్ష. అందుకే పారిపోయింది. నేను తెచ్చిన మొత్తం ఆధారాలు తెచ్చిన లిటరల్లీ దే ర్యాన్ అవే సార్ దాన్ని పారిపోయింది. నేను వెంటనే ఇక్కడి నుంచి పోయిన తర్వాత తమరు అడ్జర్న్ చేసిన తర్వాత ఆ ఈఎన్సీ గారు పిలిపిన అధ్యక్ష కృపాకరెడ్డి గారు. ఎందుకంటే ఆ పథకంలో నేను జీవించిన అధ్యక్ష. నేను ఎప్పుడో శాసనసభ్యునిగా ఉన్నప్పుడు సిద్దిపేటలో చేసి లోయర్ మైన డ్యామ్ నీళ్లు తెచ్చి దాన్ని మొత్తం తెలంగాణకు విస్తరించడం, దాని డిజైనర్ దాని ఆర్కిటెక్ట్ అంతా నేనే అధ్యక్ష. ఆ నీళ్లు ఎంత వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లయితే వస్తాయి, అది చాలా గొప్ప స్కీమ్ అధ్యక్ష, మామూలు స్కీమ్ కాదు. అది ఫెయిల్ అయ్యే ప్రశ్నే ఉండదు. ఆయన ఎక్కడి నుంచి ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ అతి ఎక్కువగా నల్గొండలో నడుములు వంగిపోయినాయి, నాశనం అయిపోయినాయి. వీళ్ళ పుణ్యమే, వీళ్ళ పరిపాలన పుణ్యమే. అక్కడనే దాన్ని శిలాపాలకం వేసింది. ఆ జిల్లాలో వీళ్ళందరూ ఆనాటి ముఖ్యమంత్రి సంకల్పం వచ్చి కాంట్రాక్ట్ చేసుకొని బతికేనాడు. నేను ఆ మరిగూడెం పోయి ఆ శివన్నగూడెం పోయి ఆ జిల్లా తిరిగిన అధ్యక్ష అక్కడనే నైటాలు చేశాను. పాటలు రాసి క్యాసెట్లు తయారు చేసి నల్గొండ ఫ్లోరైడ్ బాధల మీద నేను తిరిగిన అర్ధరాత్రి వరకు మీటింగ్లు పెట్టుకుని తిరిగాను. అప్పుడు వీళ్ళు మంచిగా హాయిగా మా కడుపు నిండితే చాలన్నట్టు వీళ్ళు ప్రవర్తించారు అధ్యక్ష. ఆ వ్యక్తి ఇలా అద్భుతంగా మేం చెప్తలేము అధ్యక్ష, భారత జలశక్తి శాఖ మంత్రి శాఖ వాళ్ళు వచ్చి దానికి సంబంధించిన వైద్య నిపుణులు వచ్చి టెస్ట్ చేసి నల్లగొండలో ఫ్లోరోసిస్ బంద్ అయిపోయింది, మిషన్ భగీరథ పుణ్యమాని ఆయన ఆ ఊళ్ళో నిలబడి ఆయన మిషన్ భగీరథ నీళ్ళు పట్టుకొని తాగిండు. తాగి ఆయన ఎంబడి చేస్తున్న బాటలు కూడా పారపోసింది. ఈ నీళ్ళ కట్టి ఈ నీళ్ళ మచ్చుకున్నాను. ఈ టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది, లోకమాత చూశాను, వార్తలు వచ్చింది. ఇంకోటి అధ్యక్ష, ఇది నేనే డిజైనర్ అని చెప్పిన దానికి నేను ఇంజనీర్లు నేను కానీ పంచాయతీరాజ్ మంత్రి దయాకర్రావు గారు కానీ స్ట్రిక్ట్గా చెప్పినాం. మేము సోయితో ఉన్నాం ఈ స్కీమ్ పెట్టడం, నిర్మాణం చేయటం, నీళ్ళు తేవడం ఎంత ముఖ్యమో నిర్వహణ కూడా అంతే ముఖ్యం. ద బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ పీపుల్ ఉండాలి. కాబట్టి దయచేసి మీరు రాష్ట్రంలో ఉన్న 12,751 గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకురండి, ప్రతి ఎమ్మెల్యే తీర్మానం సంతకాలు తీసుకురండి. ఏ మా నియోజకవర్గంలో మొత్తం అన్ని గ్రామాలకు వచ్చింది, మా ఊర్లో అన్ని గ్రామాలకు వచ్చింది, మా ఊర్లో అన్ని ఇండ్లకు నల్ల కనెక్షన్ వచ్చింది అని సంతకాలు దిమ్మని చెప్పిన అధ్యక్ష. గ్రామ పంచాయతీ తీర్మానాలు అండ్ శాసనసభ్యుల వారి సంతకాలు కూడా తెమ్మని చెప్పినాం, తెచ్చింది అధ్యక్ష. ఆల్మోస్ట్ 8,600 పైచీలకు గ్రామ పంచాయతీల తీర్మానాలు వచ్చినాయి అధ్యక్ష. మన దగ్గర ఉన్నాయి అఫిషియల్ రికార్డ్, నేను ఆశమాషిగా చెప్తలేను. టు ఎన్ష్యూర్ ది సక్సెస్ ఆఫ్ ది స్కీమ్ అండ్ టు ఆల్సో ఎన్ష్యూర్ ది మెయింటెనెన్స్ అండ్ ప్రాపర్ సప్లై ఆఫ్ ది స్కీమ్ మీరు తీసుకురా నేను చెప్పినాం, ఆ పద్ధతిలో తెచ్చినారు అధ్యక్ష. అందులో ఎవరైతే ఇప్పుడైనా ఇష్టం వచ్చినట్టు పిచ్చికూతలు కూర్చున్నారో ఆయన నియోజకవర్గంలో అధ్యక్ష
మొత్తం 334 హాబిటేషన్స్ ఉన్నాయి. 334 హాబిటేషన్స్ కూడా నీళ్ళు పోయినాయి అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ మండలాల అధ్యక్ష చండూరు, చౌటుప్పలు, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి, నారాయణపూర్ ఈ మండలాలు ఉన్నాయి అధ్యక్ష నియోజకవర్గాలు. అక్కడ గ్రామ పంచాయతీల సర్పంచుల యొక్క ఇది తీర్మానం కాపీ అధ్యక్ష. అన్ని గ్రామాల యొక్క సర్పంచ్ తీర్మానాలు చేసినారు. ఎట్లా అధ్యక్ష? ప్రభుత్వ కార్యాలయాలకు కూడా నల్లా కనెక్షన్ ఇచ్చిండ్రా, అంటే అంగన్వాడీ సెంటర్కి ఇచ్చిండ్రా, పాఠశాల ఉంటే ఇచ్చిండ్రా, స్కూళ్ళకు నల్లా కనెక్షన్ ఇచ్చిండ్రా, ఈ వివరాలు ఉంటాయి అధ్యక్ష. ఈ ఫార్మాట్ మేమే తయారు చేయించి మంత్రి గారు తయారు చేసి పంపించినారు. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ తీర్మానం ప్రతి సైన్డ్ బై సిగ్నేచర్ ఆఫ్ ద సర్పంచ్. ఇది ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నాయి అధ్యక్ష ఈ నియోజకవర్గం. ఇంకా గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఇప్పటిదాకా వీరంగం ఎత్తిన శాసనసభ్యుల సంతకం అధ్యక్ష. తమరు పంపిస్తా, తమరు కస్టడీలో పెట్టండి. ఈ శాసనసభ్యుల సంతకం ఈయనదే, వేరే వాళ్ళది కాదు. ఇప్పటిదాకా సొక్కాలు దించుకొని సస్పెండ్ కాబడ్డ శాసనసభ్యుల వారి సంతకం ఇది. ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో మండలాల వారీగా, ఇక మర్రిగూడెం 12,492 ఇళ్లకు కనెక్షన్ ఇచ్చిండ్రు. అంటే ఎన్నైతే ఇండ్లు ఉన్నాయో మండలాల వారీగా అన్ని ఇండ్లకు కనెక్షన్ ఇచ్చారని నేను సంతకం పెట్టిన అధ్యక్ష. మరి ఇదే అబద్ధమా? ఇంతకుముందు ఆయన మాట్లాడింది ఏది అసత్యం, ఏది ఫ్యాక్టు? అంటే మాకు నోరు ఉంది కదా అని, మేము అరవగలుగుతాం కదా అని, ఇష్టం వచ్చిన ధరిస్తే ఇది ఏంది అధ్యక్ష? ఇది నేను ఒక్కటే మాట్లాడుతుంది దయచేసి. వీళ్ళ పరిపాలనలో ఉన్న ఏ ప్రభుత్వం కానీ ఒక స్కీమ్ అమలు చేస్తే గ్రామాలకు పోయి గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన ప్రభుత్వాలు ఉంటాయా అధ్యక్ష? గ్రామ పంచాయతీల తీర్మానం చేసిన ప్రభుత్వాలు చూపెడతారా? చరిత్రలో ఉన్నాయా? మనం విన్నామా? మరి మాకెంత ధైర్యం ఉండాలి? ఒకవేళ స్కీమ్ తప్పుడుదైతే మేము అడుగుతామా? ఏ సర్పంచ్ అయినా ఇస్తారా? కాలుమొక్కిన ఇస్తారా అధ్యక్ష? ఇక ఊరో లాయనింది అంటారు, నువ్వు 100 ఇళ్ళకి రాకనే పైన వెళ్ళ సంతకం పెట్టాలని పుట్టుబడి కొడతారు. రాకుండా ఉంటే 100% వచ్చి ఉండాలా? మాకు లేదా అధ్యక్ష, మాకు 100 మంది ఉన్నది ఎమ్మెల్యే మా వాళ్ళు ఊకుంటారు, మా ప్రాణం తీరు దయాకరం చంపరు, ఎక్కడైనా లేకపోతే ఊకుంటారా? డిఫరెంట్గా ఒక విషయం ఉంది అధ్యక్ష, గతంలో పీడబ్ల్యూఎస్ స్కీమ్ జరిగినాయి, ఒక బహిరీతనని మేము చెప్తలేము. ఇలా 37,000 పైచీలు ట్యాంక్స్ ఉంటే అలా 19,000 మేము కట్టినవి ఉన్నాయి, 18,000 పాతవి ఉన్నాయి, 17,800 పాతవి ఉన్నాయి, కడమై 19,000 చిల్లర ఈ ప్రభుత్వం కట్టింది. మొత్తం 37,000 ట్యాంకులు ఉన్నాయి. కొంత పైప్ లైన్ పాతది ఉంది, 30% 20% ఎంతో ఉంది. మేము ఏం చెప్పినామంటే దుబారా అవుతుంది కాబట్టి, అది మంచిది కూడా కాదు కాబట్టి, ఆడిట్ అబ్జెక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఆ పైప్ లైన్ కొంత ఏరియాకి డమ్మీ చేయండి, మిగతాదాన్ని కొత్తది వేయండి అని చెప్పినాం. అక్కడనో ఇక్కడనో జనం ఏంటంటే మాకు కూడా కొత్తది ఇస్తే మంచి కూడా కాదని అభిప్రాయాలు కొంత అడుగుతుంటారు అధ్యక్ష. డిమాండ్ ఉంటుంది, ఎమ్మెల్యేలు నడుతున్నాను, ఎమ్మెల్యేలు అడిగిండ్రు చెప్పి దయచేసి అట్లా కాదు, మంచిది కాదు, దుబారా అవుతుంది, మళ్ళీ అది ఉంటే చూద్దాం కానీ నడవని అంటే స్కీమ్ అని చెప్పినాం, నడుస్తాం 100%. ఆయన ఏదైతే అసత్యం అని చెప్పినారో ఆయన అసత్యం మాట్లాడారు. డబ్బు 50,000 కోట్లు ఖర్చు, 50,000 కోట్లు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష, దాన్ని 40,000 కోట్లు ఖర్చు అయింది. కానీ ఇప్పటిదాకా ఆయన ఖర్చు 41,000 కోట్లు చిల్లరింత అయింది, ఇంకో 3,000 2,000 కోట్లకు ఇంకా పిలుస్తా ఉన్నాయి టెండర్ లాస్ట్. ఆ టెండర్లు కూడా స్కీమ్ కావాలి అధ్యక్ష, వనపడుతుంది సపోజ్ మంత్రి గారిది, అది రామన్ పాడ మీద పెట్టినారు. రామన్ పాడ శాశ్వతం కాదు, ఇప్పటికే దూరాలు అక్కడ తనలాడ గుజరాత్ ఉంది, సపరేట్ దాన్ని శ్రీశైలం పెట్టమని నేనే చెప్పినాను అక్కడికి వెళ్ళినప్పుడు, మార్చి పిలుస్తూ ఉంది. ఇప్పుడు అటు ఒక 3-4 ఉన్నాయి, ఏదో కొంచెం నాన్ పెరీనియల్ సోర్స్ మీద పెట్టినారు, వాటిని పెరీనియల్ సోర్స్ మీద పెట్టమని చెప్తే వాటిని ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఇంకోటి అధ్యక్ష, ఇంత పెద్ద స్కీమ్లో ఇంత ఫూల్ ప్రూఫ్గా ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత గొప్పది జరిగినటువంటి స్కీము, మిషన్ భగీరథ, మిషన్ భగీరథ అని మేము నిలబడే ఎమ్మెల్యేలు అందరం మేము ఊగర కొట్టాం అధ్యక్ష ఎలక్షన్లో. దబన్ ఇళ్ళలో నిలిపోకపోయి ఉంటే, 10 ఇంటికి నల్లా రాకపోయి ఉంటే మాకు ఓటేస్తారా అధ్యక్ష? ఇలా నమ్ముతారా మమ్మల్ని? వీళ్ళు ఇదే మాట్లాడింది ఫస్ట్ మిషన్ భగీరథ వద్దే వద్దని, అవసరమే లేదన్నారు. మళ్ళీ మేము ఇక్కడ వాదన చేస్తే నోరు మూసిన
చిత్తూరు ఒక జిల్లాకు 8,000 కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి మంజూరు చేస్తే మీరు ఎట్లా నోరు ముంచినట్టు బంద్ చేసినారు. అడగోలు జమాబందీ మాట్లాడేది సార్ ప్రతి సందర్భంలో కూడా. ఒక అర్థం లేదు, తాత్పర్యం లేదు. ఈ తమరికి పంపిస్తారు చేస్తే తమరి దగ్గర పెట్టండి. మరి ఆయన ఏం యాక్షన్ తీసుకుంటారో మీరే తీసుకోవాలి. ఇంత దుర్మార్గంగా ఇంత ఘోరాతిఘోరంగా మొత్తం సభను తప్పు పట్టే వ్యక్తులు ఈ సభలో ఉండొచ్చునా? మరి మనం తీసేవదల వారిద్దామా? దయచేసి ఆలోచన చేయాలి. ఎక్కడో ఒకడ ఈ సురుకు తలగాలి అధ్యక్ష, లేకపోతే కలవది. శాసనసభలు కూడా ఇది అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక, ప్రజల సమస్యలు చర్చించే వేదిక కానీ ఆక్రోశాలు వెలికెక్కే వేదిక కాదు. అడ్డం పొడి విడిపడతాడు వీరంగాలు వేసే వేదిక కాదు, ఇది కాకూడదు. లాస్ట్ టైం కూడా గవర్నర్ గారి మీద ఇష్టం వచ్చిన మైకులు ఇసిరేస్తే వీళ్ళన్ననే బహిష్కరించినాం ఇదే శాసనసభ నుంచి. ఇది ఎక్కడో కొంచెం దెబ్బ కొట్టకపోతే కుదరదు అధ్యక్ష, ఈ అరాచకం మంచిది కాదు. ఏమక్కడ ఉన్నది? ఈ సంతకం అబద్ధమా? ఇలా చెప్పింది ఏది అబద్ధం? మరి ఏది కరెక్ట్, ఏది ఇన్కరెక్ట్, ఏది అసత్యం? దయచేసి తేలాలి ఈ అంశం. తమరు కూడా దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. మా హక్కులు కాపాడాలని తమను వేడుకుంటా ఉన్న అధ్యక్షుడిని. ఆయన ఒక్క అధ్యక్ష ఎవరిని మాట్లాడాలని మినిస్టర్లను కోపానికి వచ్చే నువ్వు అంటాడు. ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడదు, ఎవరు మడితే వాళ్ళని 10 మందిని తిట్టిండి ఆయన. మినిస్టర్లను తిట్టండి ఇష్టం. ఇదేం కథ అధ్యక్ష ఇది? ఇప్పుడుగా భౌతికమైన బలమైన కూడా మరి మేము లేస్తే నశయాన్ని కూడా రాడు కదా, నశం కూడా రాడు మిగిలాడు కదా. అది ఉంటుందా? అట్టుంటుందా శాసనసభలో? ఆ పని చేస్తారా? చేయొచ్చునా? మరి ఇది కష్టం అధ్యక్ష, ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి తమరు దీన్ని పరిశీలన చేయండి. తమరు కూడా రిపోర్ట్ తెప్పించుకోండి. తమ ఛాంబర్కి అందరిని పిలిపించి మాట్లాడండి. ఆ మినిస్టర్ గారిని, ఆ సెక్రటరీ గారిని, మొత్తం లోకమందిని పిలిచి మాట్లాడండి. అది ఎందుకు జరగాలి మరి ఇది? లేదా కథ మంచిది కాదు, ఇది పద్ధతి కాదు. గ్రౌండ్ మీద ఇప్పుడు దెబ్బన మా దగ్గర లేదనుకోండి, మేము ఎట్లా ఏం చేయాలి? ఇప్పటికే ఈ రుజువులు కనుక లేకపోతే, ఇది లేకపోతే మేము ఏం ఇవ్వలే చెప్పుకోవాలా? ప్రభుత్వం ఇప్పుడు అరణ్య నిరోధన కదా మా నిరోధన. కాబట్టి దయచేసి ఇది కొంచెం ఈ గుణపాఠం రావాల్సిన అక్కడ ఉంటుంది అధ్యక్ష. దీన్ని సహించకూడదు కైండ్లీ. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్ దట్ స్టెర్న్ యాక్షన్ షుడ్ బి టేకెన్. ఇంత ఘోరంగా సభను తప్పుదో పట్టించే వ్యక్తులు సభలో ఉండటానికి అర్హులా? దయచేసి నిర్ణయం జరగాలి ప్లీజ్. తమరు ఏం చేస్తారో తమరు నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ఒకటి మాత్రం చెప్తున్నాం అధ్యక్ష, మాకు కొన్ని ఫర్మ్ కన్విక్షన్స్ ఉన్నాయి సీరియస్గా, దాంట్లో మేము రాజీ పడము. కొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుకుంటూ ఉదయం చెప్పినారు, సిఏఏ విషయంలో, ఎన్పిఆర్ విషయంలో ఆందోళన ఉంది. వాస్తవం దేశవ్యాప్తంగా ఉంది, మన దగ్గర స్పెషల్గా లేదు. తప్పకుండా మన రాష్ట్రానికి కూడా కన్సర్న్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన పాలసీని ఆల్రెడీ చెప్పింది కేబినెట్లో. 100కు 100% ఇక్కడ ఖచ్చితంగా ఈ శాసనసభలో తీర్మానం పెట్టి ఒక హాఫ్ డే సమగ్రంగా చర్చించి దేశానికి బలమైనటువంటి సందేశాన్ని తప్పకుండా, ఈ భారతదేశ గౌరవానికి సంబంధించిన ఇష్యూ అది. భారతదేశం యొక్క లాంగివిటీ, భారతదేశం యొక్క రాజ్యాంగం, అంతర్జాతీయంగా భారతదేశం యొక్క గౌరవ మర్యాదలు ఎన్నిటికో ముడిపడి ఉన్న అంశం. మీ ఆల్సో అధ్యక్ష, ఎందుకంటే నేను మరి మా ఊర్లో పుట్టిన అధ్యక్ష, పల్లెటూరులో మా సొంత ఇంట్లో పుట్టిన. అప్పుడు దవాఖానాలు లేవు. ఇప్పుడు నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు. మరి నువ్వు ఎవరు ఈ దేశంలో అంటే నేను ఏం చెప్పాలి అధ్యక్ష? ఇలా హౌ డు ఐ ప్రూఫ్? ఆనెస్ట్లీ స్పీకింగ్, నా బర్త్ సర్టిఫికేట్ లేదు. ఉన్నది అంటే ఆ కాలంలో పెద్దలు జన్మనామం అని రాయిస్తారు అధ్యక్ష. ఊళ్ళో వాళ్ళని అయ్యగారు ఉంటే అయ్యగారిని పిలిచి బతిమాలి, జన్మనామం అని రాయించింది. అదే బర్త్ సర్టిఫికెట్, దానికి అఫీషియల్ ముద్ర ఉండదు. ఇప్పటికి కూడా నా జన్మనామం నా దగ్గర ఉంది అధ్యక్ష, మా వైఫ్ దగ్గర ఉంటుంది. అందరికి అట్లా, తమరు కూడా అట్లా, లోకం అందరికి అట్లా ఉంటుంది. ఆ రోజు హాస్పిటల్ లేవు, ఈ రికార్డు లేవు. జన్మ పత్రిక, జన్మనామం అంటారు, అదే జన్మనామ పత్రిక. ఏ గడియలో ఉడుతారో ఆ నక్షత్రం ఏదో ఉంటుందో అది దాని తతంగం దానికి అలా ఉంటుందని ఏం పేరు ఉండదు, ఆ పేరు అదే పేరు ఉండదు, ఇంక వేరే పేరు ఉండదు. దాని మిగిలిన అంతా మొత్తం అంతా ఉంటుంది. అదే అయ్యగారు చేస్తారు అధ్యక్ష, గ్రామంలోనే అయ్యగారిని
అందుకే అయ్యగారు అందరు గౌరవిస్తారు. సో అట్లా ఘటమంటి ఉంటాయి తప్ప కడమలు లేవు. ఇప్పుడు నానే దిక్కులు అని మీ నాయనే తీసుకురామని నేను చావాను ఇప్పటికే యారికే. నేను పుట్టిన అధ్యక్ష మాకు 580 ఎకరాల జాగ ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది. అట్లాంటి కుటుంబంలో వచ్చిన నాకే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే దళితులకు ఎక్కడిది, ఎస్టీలకు ఎక్కడిది, నిరుపేదలైన ప్రజలకు ఎక్కడిది? ఇలా వాళ్ళు తిమ్మంటి వివరాలు ఏడదేవాలి. ఇది పెద్ద టర్మాయిల్ ఎందుకు అసలు ఈ దేశంలో? మేము ఏమంటున్నామంటే దానికి బదులు ఒక నేషనల్ ఐడెంటిటీ కార్డు పెట్టండి, ఇంకేదైనా పెట్టండి. అందులో మరి ముఖ్యంగా ఏంటంటే, దయచేసి దీన్ని నేనే మళ్ళీ వ్యతిరేకంగా చెప్తున్నా, అందులో మరి ముఖ్యంగా ఇరిటేటింగ్ పాయింట్ ఏంటంటే, ద వెరీ ఫండమెంటల్ సూత్రం మన ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాన్ని అగౌరవపరుస్తా ఉంది ఇప్పుడు వచ్చిన చట్టం. రాజ్యాంగంలో మొట్టమొదటి సెంటెన్స్ వితౌట్ ఎనీ రిలీజియన్ రీస్ క్రీడ్ ఆర్ క్యాస్ట్ అని ఉంటుంది. కానీ ఒక పర్టికులర్ రిలీజియన్ వాళ్ళని తెలిసి మినహాయించండి, అది ఇన్కరెక్ట్ అధ్యక్ష. మేము ఒప్పుకోం, ఏం కాదు. నో సివిలైజ్డ్ సొసైటీ విల్ యాక్సెప్ట్ దట్. ఇప్పటికే పరుగు పోతా ఉంది, ఇలా యుఎన్లో చర్చ జరుగుతుంది, ఇంటర్నేషనల్ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, దేశం గురించి చాలా బాడిగా పోతుంది ఇప్పటికీ. సరే, మాకున్న పరిధి ఎంతో మేము ఏం చేయగలుగుతాం ఆలోచించి తప్పకుండా శాసనసభగా స్పందిస్తాం అధ్యక్ష. మేము అట్లా భయపడం, ఇవాళ ఏమనుకుంటారు అనేది కాదు. తప్పకుండా మా పార్టీకి మాకు కూడా సిద్ధాంతం ఉంది, మన రాష్ట్రానికి కూడా సిద్ధాంతం ఉంది. వీ హ్యావ్ టు మేక్ ఏ లివింగ్, గౌరవంగా బతకాలి. ఎస్, ఈ దేశంలో మాకు కూడా రైట్ ఉంది, మేము అంతర్భాగం ఈ దేశంలో. వీ విల్ సటన్లీ రేజ్ అవర్ వాయిస్. దానికోసం నేను అక్బరుద్దీన్ ఓవైసీ గారికి మనవి చేస్తాను, తప్పకుండా మేము తప్పుడు దాన్ని ప్రవేశపెడతాం. దానిలో రాజాసింగ్ గారు కూడా మాట్లాడాలి, వారు కూడా చెప్పాలి, అందరం మాట్లాడదాం, అందరు వ్యూస్ చెప్తాం, అన్ని రికార్డు చేద్దాం. ప్రజలలో కొనిండి న్యాయం ఏదంటే జరుగుతుంది. కాబట్టి మాకు అబ్జెక్షన్ లేదు అధ్యక్ష, వారు దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రెండోది, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఓల్డ్ సిటీలో నీళ్ళు తక్కువ వస్తున్నాయి అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంప్రూవ్ అయింది, గతంలో 119 MGD ఉండేది, ఇప్పుడు 127 MGD సప్లై చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ రింగ్ మెయిన్ అనేది ఒకటి వేస్తూ ఉన్నారు. వన్స్ దట్ రింగ్ మెయిన్ ఈజ్ కంప్లీట్, బ్రహ్మాండమైన వాటర్ వస్తుంది. ఐఎమ్ అష్యూరింగ్ ది ఆనరబుల్ మెంబర్ దట్ కృష్ణా గోదావరి దోనోం కా పానీ మిలాకే, పానీ ఉదర్ సే భీ ఆవో యా ఇధర్ సే భీ ఆవో, పూరే షహర్కు సప్లై కర్నే కే లియే కిసీ తరఫ్ కోయి టెక్నికల్ ప్రాబ్లమ్ భీ ఆయా తో గోదావరి సే భీ ఆ రహా తో పూరే షహర్కు దే దేనా, యా తో కృష్ణాతో భీ ఆయే తో పూరా షహర్కు దే దేనా బోల్ కే ఐసా రింగ్ మెయిన్ బనా రహే. ఉస్కా కరీబ్ కరీబ్ 2-3 హజార్ కరోడ్ కా ఖర్చా ఆయే, వో అండర్ ప్రాసెస్ హై, వో జైసా ముకమ్మిల్ హో జాయే శహర్ మే పానీ కి కోయి కిల్లత్ నహీ హోగి. అభీ బహుత్ హలువా, పహలే కి స్థితి నహీ రహా, బహుత్ కమ్ హువా పానీ కా కిల్లత్, ఆగే ఆగే సే లేకే అబ్ అల్లాహ్ ఫజల్ సే కోయి దిక్కత్ నహీ హోగి, మే ఆప్కు యకీన్ దిలాతా హూ. మీరు థ్యాంక్స్ చెప్పినారు, కొన్ని పనులు జరిగినాయి, సంతోషం. ఇంకో విషయం మీరు చెప్పినారు, పాత బస్తీకి మెట్రో. ఎస్, గవర్నమెంట్ ఇస్ ఫుల్లీ కమిటెడ్ రీసెంట్లీ ఐ స్పోక్ టు ద ఎల్ఎన్టీ కంపెనీ, దే వర్ ఆస్కింగ్ ఫర్ అవర్ హెల్ప్, హెల్ప్ బై ది గవర్నమెంట్. ఐ సెడ్ విల్ థింక్ ప్రొవైడెడ్ యూ కంప్లీట్ ది ఓల్డ్ సిటీ మెట్రో రైల్ ఇమీడియట్లీ ఆన్ వార్ ఫుడ్ బేసిస్ యూ కంప్లీట్ ఇట్. ప్రీవియస్లీ దేర్ వర్ అప్రిహెన్షన్స్, దేర్ వర్ సమ్ అబ్జెక్షన్స్ రేస్డ్ బై మజ్లిస్ పార్టీ ఆల్సో ఫర్ అలైన్మెంట్ చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ అండ్ ఆల్ దట్. నౌ ఎవ్రీ డౌట్ ఈస్ క్రియేట్. నౌ మజ్లిస్ పార్టీ ఈజ్ యాక్సెప్టింగ్, ఆల్ ద ఎమ్మెల్యేస్ ఆర్ యాక్సెప్టింగ్, ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టింగ్, దేర్ ఇస్ నో హర్డిల్. ఐ టోల్ దట్ ఎల్ఎన్టీ కంపెనీ ఫెలోస్, ఐ విల్ రిక్వెస్ట్ మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ అండ్ ఆల్సో ద హైదరాబాద్ ఎంపీ మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, దే విల్ స్టాండ్ విత్ యూ, ఆల్ అవర్ ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేస్ విల్ స్టాండ్ విత్ యూ అండ్ దే విల్ టేక్ ఫార్వర్డ్ ది మెట్రో రైల్ కన్స్ట్రక్షన్ ఓల్డ్ సిటీ, దే విల్ టేక్ ద లీడర్షిప్. ఐ అష్యూర్ దెమ్, ఐ హోప్ యూ విల్ డూ సో, దెన్ దే విల్ బి నో ప్రాబ్లమ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టు స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ అండ్ కంప్లీట్ ఇట్ ఆన్ ఏ వార్ ఫుడ్ బేసిస్. ఇన్షాల్లా జైల్ సే జైల్ హో జాయేగా, మై బీస్కే పీచే పడతాం. అవి ఆ ఉస్మానియా ఆసుపత్రి హాస్పిటల్కి బాత్ ఆప్ని చేడాయ్, వా జో మసాయిలే ఆప్ జాంతే హై, యహీ హమారే దోస్త్లోకి జాకే కేస్ డాల్నా, సెక్రటరీట్ నహీ బనావ్, కళాభారతి మత్ బనావ్, అసెంబ్లీ మత్ బనావ్, ఉస్మానియా హాస్పిటల్ మీ పీరియడ్ చెందాలో, ఇంకా మనిషి ఏఎస్ఆర్కి కేసీఆర్ సర్కార్గా కొన్ని ల్యాండ్ మార్క్ నా బనే
कोई अच्छा तामीरात ना हो, इनको अच्छा नाम ना मिले, ये इनका मंशा है। इसको काटते 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 हम आगे चल रहे हैं, इंशाल्लाह उसका भी मैं हल निकाल रहा हूँ। हेल्थ मिनिस्टर साहब भी लगे हुए हैं, वो आज मसरूफ है कोरोना के मामले से, तो थोड़ा टाइम ले लेगा, हम सब साथ बैठेंगे। ओल्ड सिटी के लिए और एक दवाखाना की जरूरत है मेरे नजरिया में, उस्मानिया के साथ साथ वो प्रिंटिंग प्रेस या किसी और जगह भी कुछ और तरफ भी बनाने का पूरा प्रयास करेंगे, या आपके तरफ आपके कॉन्स्टिट्यूशन में चांदान गुटा की तरफ जाएंगे, क्या किधर बनाएंगे क्या बनाएंगे वो भी देख लेंगे। किसी फिगर की जरूरत नहीं, बस एक खुशखबरी मैं आपको देना चाहता हूँ। कल गवर्नर साहिबा के तकरूर में भी बताया दिएगा कि 350 बस्ती दवाखाने खोले जाएंगे। ये बहुत मोहल्ला दवाखाना जो है बहुत अच्छा काम कर रहा है, वो चल रहा है, इसका काम भी हम लोग बैठ के सोचेंगे, इतना फिक्र करने का कोई जरूरत नहीं है। आपने जो अच्छी बात है सरकार के अचीवमेंट्स के लिए कहे हैं, मैं बहुत शुक्रिया अदा करता हूँ। और एक बात भी, कल फाइनेंस मिनिस्टर साहब आपको कहेंगे, आपको स्टेटमेंट भी दे देंगे, बजट जहाँ तक मुझे नॉलेज है आपने जिक्र किया था, जब बजट कम किया गया था तो आप बोले, बड़े अच्छे अंदाज में बोले आप, सभी का कम होगा तो हमारा भी कम होगा, लेकिन गुजारिश की जाती है कि सारे के सारे खर्च हो जाए। और मैं हैप्पीली आई इन्फॉर्म यू दैट एवरी नया पैसा दैट वाज प्रपोज वाज स्पेंट, एंड फर्दर प्रपोजल कल आप बजट में सुनेंगे, फाइनेंस मिनिस्टर क्या ला रहे हैं आप फिगर कल सामने आ जाएगा हैवन के सामने, वो भी हम इंशाल्लाह पूरा पूरा कोशिश करेंगे हर नया पैसा खर्च करने का। और आपको शुक्रिया अदा करता हूँ, राजा सिंह गारु రైతుల ఆత్మహత్య విషయంలో అడిగినారు, మంచి ప్రశ్న, ఎందుకంటే రైతుల గురించి అందరికీ ఉండవలసిందే, మీరు మంచి మాటని అడిగినారు, కానీ ఏ రాష్ట్రంలో లేనటువంటి సాయం మనం చేస్తాము రాజసింగ్ గారు, అసలు చాలా వరకు బాగుతుంది, వాళ్ళకి తగ్గిపోయినాయి, అయితే ప్రతి వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాం, అసలు ఆత్మహత్యలు ఉండకూడదని మనం కోరుకుంటా ఉన్నాం, ఇతర రాష్ట్రాల కన్నా చాలా మెరుగైనటువంటి పద్ధతులనే మనం ఇస్తూ ఉన్నాం, దానిలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవది ఇంకో మాట మీరు అడిగినారు, కుటుంబ పునరావాసం ఎవరికి ఇచ్చినారు ఎంతమందికి ఇచ్చినారని మీరు అడిగినారు. 100% రాష్ట్రంలో 125.99 కోట్లు, అంటే 1 లక్ష తక్కువ, 126 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,299 మందికి తలా 2 లక్షల రూపాయల చొప్పున ఈ కుటుంబ పునరావాసం కార్యక్రమాలు చేసినారు. ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి పద్మరావు గారు, గౌరవనీయులు వారు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడే కుటుంబ నిర్మూలన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేసినారు, వారి తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో గిరిజన లబ్ధిదారులు 2,351 మంది, దళిత లబ్ధిదారులు 1,068 మంది, బీసీ లబ్ధిదారులు 2,755 మంది, వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చడం జరిగింది, రిహాబిలిటేషన్ చేసినారు. నా దగ్గర జిల్లా వ్యాప్తం కూడా వివరాలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ పద్దు చర్చ సందర్భంగా ఈ లబ్ధిదారుల వివరాలు జిల్లా వారీగా సభకు అందించాలని చెప్పి నేను గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కోరుతూ ఉన్నాను. మీ పద్దు డిస్కషన్ వచ్చినప్పుడు జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంతమందికి ఏ లబ్ధి చేసిన అనేది ప్రతి శాసనసభ్యుల వారికి తెలిసేటట్టు సభ టేబుల్ మీద పెట్టి అందరికీ అందజేయాలని చెప్పి కూడా మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. డిస్ట్రిక్ట్ వైజ్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తారు. కానీ వారు చెప్పింది, రాజాసింగ్ గారు ఇంకో మాట కరెక్ట్గా చెప్పినారు, 811 మీరు ఇచ్చారు, అయితే అక్కడ నేను వస్తానే పోలేదు, అది వారు చెప్పింది కరెక్ట్. అది ఎందుకంటే నేను వాస్తవాన్ని ఒప్పుకోవాలి, 100% నేను వారికి హామీ ఇచ్చిన దూల్పేటకు వస్తాని, కానీ నేను పోలేదు, అది కూడా నిజమే, నిజాన్ని అంగీకరించారు ఎప్పుడు కూడా. కానీ మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా తప్పకుండా ఎక్సైజ్ మినిస్టర్ గారితో, గౌరవ హైదరాబాద్ శాఖ హైదరాబాద్ నగర మంత్రులతో నాయకులతో మాట్లాడి అందరం కలిసి దూల్పేట తప్పకుండా వస్తాం. అక్కడ 800 మందికి పైచిలకి మందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు, ఇంకా కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటే తప్పకుండా చేస్తాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా బాధ్యత, ప్రభుత్వంగా మా బాధ్యత, మీరు మంచిగానే మీ నియోజకవర్గం కాబట్టి మీరు డిమాండ్ చేసినారు, తప్పకుండా చేయవలసిందే, అది ధర్మమైన విషయం, తప్పకుండా వస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇంకా ఇంకేమైనా సాయం కావాలంటే కూడా మీరు ఈ లోపల ఎక్సైజ్ మినిస్టర్ గారికి వారు చెప్పండి, శ్రీనివాస్ గౌడ్ గారికి తప్పకుండా వారిని కూడా దర్శించమని చెప్తా, నేను కూడా వస్తాను, అక్కడ చేయవలసిన చర్యలు తప్పకుండా చేద్దామని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు పిఆర్సీ గురించి అడిగినారు, ఉద్యోగస్తుల ఏజ్ దాని గురించి అడిగి దాన్ని తప్పకుండా చేస్తామని చెప్పినాం,
ఒకసారి మేము అన్నమంటే తప్పకుండా చేస్తాం. దానికి సమయం సందర్భం చూసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉంటుంది. అయినా మాకు టైం ఉంది. మేము ఏదో తప్పించుకునే పరిస్థితులు లేము. 100% దాన్ని సమయాన్ని బట్టి చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అనుమతి లేదు ఇప్పుడు ఇక్కడ, కానీ ప్రజలకు చెప్పే అవసరం ఉంటుంది, బాధ్యత మా మీద. శ్రీమతి అనసూయ గారు కాంగ్రెస్ సభ్యురాలు మాట్లాడినారు. మాట్లాడినప్పుడు వారు నిరక్షరాస్యత ఉన్నదన్నది. ఇది ఎట్లుంటుందంటే అధ్యక్ష బాధ కలుగుతుంది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి కింది నుంచి 3వ స్థాయిలో అధ్యక్ష ఇల్లిటరసీ నిరక్షరాస్యత. ఇది ఎవరి పుణ్యం అధ్యక్ష? ఇది వీళ్ళందరూ చదువు చెప్పదు, మేము నిరక్షరాస్యతం చేస్తాం. ఇప్పుడు వీళ్ళు 100% లిటరసీ డిక్లేర్ చేసిపోతే మేము వెళ్ళి మళ్ళీ చదువు విడగొట్టాం. వాళ్ళ యొక్క దుష్ట పరిపాలన వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మాకు వారసత్వంలో వచ్చిన దరిద్రం ఇది. మేము దీన్ని ఐడెంటిఫై చేసి ఈటీవల నేను ప్రకటించిన ఈచ్ వన్ టీచ్ వన్ అని చెప్పి అదే మాకు నచ్చలేదట. మేము చేసినప్పుడు తప్పటిగా వాళ్ళు వెలుగులు పెట్టి ఆరు చందమామ లేడు సూర్యుడు పెట్టి మేము సూర్యుడు వీకేసినమాట. ఆమె ఆరోపణ పెట్టింది. ఆరోపణ చేసే ముందు కొంచెం ఆలోచన చేసుకొని చేస్తే మంచిది అధ్యక్ష. కానీ మేము మాకు కమిట్మెంట్ ఉంది. మేము ఏదైతే చెప్పినామో బడ్జెట్లో డబ్బులు పెట్టినాం. బహుశా 100% ఈచ్ వన్ టీచ్ వన్ తీసుకొని తెలంగాణ మీద ఉన్న ఈ మచ్చను, ఈ నిరక్షరాస్యతను తీసేస్తాం. గౌరవ శాసనసభ్యులందరూ కూడా దయచేసి దీనిలో యాక్టివ్ రోల్ తీసుకోవాలి. మన రాష్ట్రానికి చెడ్డ పేరు తొలగించే ప్రయత్నంలో అని చెప్పి శాసనసభ్యులు కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకోటి డబ్బులు పెట్టడం ఇళ్ల సంఖ్య అదే చెప్తున్నారు అని చెప్పింది అధ్యక్ష. అదే చెప్తున్నాం మేము, అని డౌటే అవసరం లేదు. వాళ్ళ లెక్క మేము అబద్ధాలు చెప్పాం. ప్రజల సొమ్ము దోసుకొని తినం మేము. వాళ్ళు తిన్నారు, వాళ్ళు కడతామన్నారు కానీ కట్టలేదు. మేము నిఖాళాసం కడుతున్నాం. నరసింహన్ గారు అదే చెప్పినారు, ఈ గవర్నర్ గారు అదే చెప్పినారు, అదే చెప్పినాం అధ్యక్ష. మేమంటే దాన్ని మెచ్చుకోవాలి మమ్మల్ని. మాకు ఎంత ధైర్యం ఉన్నట్టు మేము గోల్మాల కాలమైతే వేరే చెప్పాలి కదా. మేము నిఖాళసైన మనుషులం కాబట్టి అదే చెప్తున్నాం. డెఫినెట్గా కట్టనే లేదంటే ఎట్లా అధ్యక్ష? తమరే పంచారు కదా మనం డబ్బులు పెట్టిన పేపర్లు. నేనే ఫోటో చూసిన బాన్సవాడ నియోజకవర్గంలో ఎన్నో చోట్ల కట్టి తమరే పోయి తాళపు చేయాలి వరకు అప్పగించి ఆయన నిలబడను చీర కొడతా ఉన్నారు. మీ నియోజకవర్గంలో చాలా నియోజకవర్గాలు ఆయన కూడా చీర కొడతా ఉన్నారు. ఖమ్మంలో చీర కొట్టిన చాలా దగ్గర జరుగుతున్నాయి అధ్యక్ష. అయినా నేను ఒక మాట క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఆమె ఇంకో మాట కూడా వాడు అసత్యమైన విషయం చెప్పినారు అధ్యక్ష. సమగ్ర సర్వేలో 22 లక్షల ఇండ్లు అవసరమని వచ్చింది. అది పూర్తిగా అసత్యం అధ్యక్ష. సమగ్ర సర్వే చేసిన నాడు వచ్చిన లెక్క, ప్రభుత్వానికి అందిన లెక్క ఏంటంటే 1-7 లక్షల ఇండ్లు కడితే మొత్తం సరిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది స్కీమ్ అని చెప్పినారు. అది కూడా ఎప్పుడో అయిపోవాలి అధ్యక్ష. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు తెలుగుదేశం ఇద్దరు కూడా అధ్యక్ష పోటీలు వాడు చెప్పినారు. లక్షలంటే లక్షలే ఇక సాచ్యురేషన్ మోడ్ అన్నారు. మరి అంతగానం కడితే అవి ఎక్కడ పోయినాయి? మళ్ళీ ఎట్లా అవసరం పడుతున్నాయి అసలు? వాళ్ళు చెప్పిన లెక్కకు 60-70 లక్షల ఇండ్లు 80 లక్షల ఇండ్లు కట్టమని చెప్పారు. ఇదే అసెంబ్లీలో చెప్పినారు. మరి ఎక్కడ పోయినాయి? కట్టలే, తినేసిన చాలా వరకు మోసాలు చేశారు. మేము అట్లా చేస్తలేం, మాకు తొందర కూడా లేదు. దీనికి సంబంధించిన వివరాలు ఈ సంవత్సరంలో ఏం చేయబోతున్నది ఇప్పుడు నేను చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. రేపే బడ్జెట్ ఉంది, ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో చెప్తారు ఆ వివరాలు. అవన్నీ సభ ముందుకు వస్తాయి అధ్యక్ష. 3 ఎకరాల భూమి సంగతి కూడా వీళ్ళు పదే పాడిందే పాడరా పాస్ వాళ్ళ దాసరని పాడుతూ ఉంటారు అధ్యక్ష. మేము స్పష్టంగా చెప్పినాం, దళిత కుటుంబాలు మన దగ్గర పేదరికంలో ఉన్నవి, వాళ్ళని పైకి తేవడానికి ప్రయత్నాలు జరగాలి, కాంక్రీట్గా జరగాలి అనేది మా ఉద్దేశం. ఇంతకుముందు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ తక్కువ ఇచ్చారు, గుంట ఇచ్చి సర్టిఫికేట్ అన్నారు, పావిక్రమ ఇచ్చి సర్టిఫికేట్ అన్నారు. ఏం చేయాలి పావిక్రమంతోనైనా? 3 ఎకరాలు ఇచ్చినట్టయితే వాళ్ళకి ఒక ఎకనామిక్ యూనిట్ అవుతుంది, దాన్ని చేసుకొని బ్రతారనేది మా ఉద్దేశం అధ్యక్ష. ఎంతవరకు వీలైతే అంతవరకు కొనుక్కుంటే ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు కొన్ని వేల మందికి ఇచ్చినాం. అది నిరంతరం కొనసాగేటటువంటి కార్యక్రమం అధ్యక్ష. నేను గౌరవ శాసనసభ్యులను వేడుకుంటా ఉన్నా, ఇప్పుడు కూడా స్కీమ్ కంటిన్యూ ఉంటుంది, ఆన్ ఉంది. మీ నియోజకవర్గాలలో అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ, హైదరాబాద్ సెటిల్ అయిపోయిన వాళ్ళు కానీ, పెద్ద పెద్ద భూస్వాములు కానీ ఒకవేళ అమ్మడానికి ముందుకొస్తే చెప్పండి. దయచేసి యాక్టివ్గా కుప్పలేశ్వర్ గారికి చెప్పండి, తప్పకుండా కార్యక్రమాన్ని యాక్టివేట్ చేసి ఎంతమందికి వెళ్తే అంతమందికి ఇస్తాం.